ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ గురువారము, పరిశుద్ధ శిలువ మహిమ ఉత్సవము. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. ఇజ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టిపోవలనని తెల్ల సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచట అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి, నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాపముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పమును చేసి గడమీద తగిలింపుము, పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడమీద తగిలించెను. పాము కరచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొనుము. ఆయన తనను తాను రిక్తుని చేసుకొనెను, అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయము గలవాడై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమున ఆయనకు ప్రసాదించెను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాల లోకము ఎందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులగుదురు. పితయగు దేవుని ప్రతిభ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరును ఒప్పుకొందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. పరలోకము నుండి దిగివచ్చిన మనుషు కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోసే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుషు కుమారుడును ఎత్తబడును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఇట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.